ఆయన సేవ చేసిన మోహనత వ్యక్తి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన తెలుగువాడు కాకపోయినా బ్రిటిష్ వాడైనప్పటికీ కూడా ఆ రోజున తెలుగు సాహిత్యాన్ని సంరక్షించిన మహానుభావుడిగా చరిత్రలు నిలిచిపోయాడు. ప్రత్యేకించి వేమన పద్యాన్ని సేకరించి జాతికి అందించిన ఘనత సిపి బ్రౌన్ గారు. అంతేకాకుండా దాదాపు 600 పద్యాల్ని ఆయన ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచానికి వేమన్న పరిచయం చేశారు. తెలుగు సాహిత్యంలో వేమనది ఒక ప్రత్యేక స్థానం. కడపలో విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి వేమన విశ్వవిద్యాలయం పేరు పెట్టారు. ఈరోజు పత్రికలు చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ఆ విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన వేమన విగ్రహాన్ని తీసివేసి ఆ స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని నెలకొల్పిన విషయం వాళ్ళ యావత్ తెలుగు జాతిని కూడా దిగ్భ్రాంతి పరిచింది. ఎందుకంటే మన మహనీయుల్ని, మన జాతిలో పుట్టిన గొప్ప సాహిత్యకారుణ్ణి గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉంది, ప్రత్యేకించి ఆయన పేరిట పెట్టిన విశ్వవిద్యాలయ అధికారులకు ఉంది. వారు బాధ్యతను విస్మరించి వాళ్ళ జాతి ఖ్యాతికి ఒక మహోన్నతంగా నిలిచిన వేమన గారి యొక్క విగ్రహాన్ని తొలగించడం దారుణాతి దారుణమైన విషయం, యావత్ తెలుగు జాతి ఖండించవలసిన విషయం. ఓ రకంగా తెలుగు సాహిత్యానికి తీరని అపచారం చేశారని చెప్పవచ్చు. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందో ఈ ఘటన అర్థం పడుతుంది. వేమన గారు లాంటి వారికి ఇలాంటి దుస్థితి వాళ్ళు కలిగిద్దని చెప్పి మనం ఎవరం కూడా ఇప్పుడప్పుడు కళ్ళలో ఊహించాం. కొత్తగా విగ్రహాలు పెట్టకపోతే పెట్టకపోయారు, పెట్టిన విగ్రహాన్ని కూడా తొలగించారంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. ఇది యావత్ తెలుగు జాతిని అవమానపరచడం అని చెప్పి నేను భావిస్తున్నాను. తెలుగు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించవలసిన అవసరం ఇది. తిరిగి యథాస్థానంలో వేమన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసే వరకు కూడా తెలుగు జాతి పోరాడాలని చెప్పి నేను కోరుతాను. Subscribe now and press the bell icon.